హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందులో చాలా మంది లాంగ్ రైడ్కి వెళ్దాం అనుకుంటాం, ముఖ్యంగా యూత్ లాంగ్ రైడ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటాం, కానీ పర్ఫెక్ట్గా ప్లానింగ్ లేకపోవడం వల్ల మనం ఇప్పటికీ కూడా లాంగ్ రైడ్లు వెళ్దాం. కొంతమంది వెళ్తుంటారు కానీ దానికి కావాల్సినంత గియర్ లేకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. గియర్ అంత అవసరమా అంటే అవసరం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు 15 డేస్ 20 డేస్ ప్లాన్ చేసుకుంటాం. ఎంత పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకుని వెళ్తామో మధ్యలో ఏమైనా అయ్యిందనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ టూర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో అలా ఉండకుండా ఉండాలంటే మాకు ఫస్ట్ సేఫ్టీ. సో సేఫ్టీలో భాగంగానే ఈరోజు మనం రైడింగ్ జాకెట్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. రైనాప్స్లో మనకి 3 to 4 types ఆఫ్ జాకెట్స్ ఉన్నాయి. నేనేంటంటే నా ప్రయారిటీని బట్టి అంటే సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను కాబట్టి నేను ఈ జాకెట్ అనేది చూస్ చేసుకున్నాను. రైనాక్స్ టెల్త్ EVO 3 ఈ జాకెట్ పేరు. ఈ జాకెట్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. మనకైతే రైనాక్స్ వాడు పంపించిన బాక్స్ అయితే ఇలా వచ్చింది, కాటన్ బాక్స్. దీన్ని మనం కట్ చేసి ఇప్పుడైతే చూద్దాం. ఓకే, బాక్స్లో కంటెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఏమి పంపించడని. నేనైతే ఒక అప్పర్ అలాగే ప్యాంట్, దాంతోపాటు రైడింగ్ ప్యాంట్ కూడా ఆర్డర్ చేశాను. ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమైనా పంపించాడా లేకపోతే అవి క్యారీ చేయడానికి ఏమైనా బ్యాగ్స్ ఉన్నాయేమో చూద్దాం. కవర్, ఇది జాకెట్ పెట్టుకోవడానికి అనుకుంటా. మనం షూట్స్ కొనుక్కుంటాం కదా, షూట్ టైప్ ఆఫ్ కవర్ ఇచ్చాడు. బాగానే ఉంది, దాని మీద కూడా రైనాక్స్ బ్రాండింగ్ ఇచ్చాడు. ఇక్కడ దీని పక్కన పెట్టేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. వావ్, ఫస్ట్ అయితే జాకెట్ ఉంది, సూపర్. అండ్ పేపర్ బిల్ అనుకుంటా. తర్వాత వచ్చి ప్యాంట్ ఉంది, రైడింగ్ ప్యాంట్. ఇది నేను మీకు తర్వాత చూపిస్తాను, ప్రస్తుతానికి అయితే జాకెట్ అన్బాక్స్ చేద్దాం. ఇది ఫ్రెండ్ జాకెట్ అనేది. ఇప్పుడు మనం దీని అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ అనేది చూద్దాం, అంటే ఎలా ప్లేస్ చేయబడింది, ఎలా సెక్యూర్గా డిజైన్ చేయబడింది అనేది మీకు డీటెయిల్స్గా చెప్తాను. అలాగే ఆల్ సీజన్ జాకెట్గా మనం ఎందుకు చూస్ చేసుకున్నాం కూడా నేను చెప్తాను అన్నమాట. ఇవి హెయిర్ విండ్స్, జిప్పర్ ఓపెన్ చేసి మన హెయిర్ పాసింగ్ కోసం అన్నమాట. సమ్మర్లో రైడింగ్కి ఈజీగా ఉంటుంది, లోపల స్వెట్ అది పట్టకుండా. అలాగే ఆర్మ్స్ ధర సేమ్ అట్లనే, 2 arms జిప్స్ ఓపెన్ చేసుకుంటే హెయిర్ పాస్ అవుతుంది. మనకి ఆరెంజ్ కలర్లో కూడా విజిబిలిటీ కోసం ఇచ్చారు, ఆరెంజ్ కలర్ మెష్ లోపట. అలాగే చెస్ట్ దగ్గర కూడా వెల్క్రోస్తో అటాచ్ చేయబడి ఉంది. అది వెల్క్రో ఓపెన్ చేశాక మనం కింద పడిపోకుండా ఉండడానికి దానికి క్లిప్స్ ఇచ్చారు, పైన ప్రెస్ చేస్తే లాక్ అవుతాయి టైపు. సేమ్ అట్లనే లెఫ్ట్లో కూడా సేమ్, వెల్క్రో ఓపెన్ చేసి అక్కడ క్లిప్స్కి అటాచ్ చేసి ప్రెస్ చేసేస్తే సరిపోదు, లాక్ అయిపోతాయి అన్నమాట. మొత్తం ఇక్కడ కూడా పాకెట్స్ దగ్గర కూడా అవి ఎలాగైతే కింద పడిపోకుండా ప్రొటెక్ట్ చేయబడి లాక్ చేసామో అట్లనే ఇది కూడా కొంచెం సైడ్కి లాగి అక్కడ క్లిప్స్ ఇచ్చారు. అక్కడ కూడా అవి సైడ్కి లాగి అక్కడ క్లిప్ చేసుకోవచ్చు మనం. లాక్ చేసేస్తే అవి ఓపెన్లో ఉన్నట్టు అనమాట, హెయిర్ అనేది పాస్ అవుతుంది ఈజీగా. దీనికి మనం హెయిర్ లోపలికి వెళ్ళడానికి ఉంది కానీ ఎగ్జిట్ అవ్వడానికి లేదని అనుకోవద్దు. బ్యాక్ సైడ్ కూడా చిప్స్ ఉన్నాయి దీనికి, ఎందుకండి ఇట్లా ఉండిపోతుంది, బ్యాక్ సైడ్ గాలి పాస్ అవుతుంది అనమాట. ఇది టోటల్గా జాకెట్ అనమాట. ఇప్పుడు మనం పాకెట్స్ చూద్దాం, సరిపోతుంది, స్పేసియస్గా ఉన్నాయి, పెద్ద పాకెట్సే, టూరింగ్ గైడ్కి తగ్గట్టుగానే పాకెట్స్. ఇవి కూడా వెల్క్రోతో ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ పాకెట్లో ఏదో ఉంది. ఇది బెల్ట్, మన లాంగ్ రైడింగ్లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను, అంటే వేసుకొని చూపిస్తాను, పక్కన పెడదాం. తర్వాత ఇవి నడుం దగ్గర మనకి ఈ బెల్ట్లు అనమాట, ఇట్లా అంటించుకునే టైప్ అనమాట, ఫిట్టింగ్ కోసం బాగుంటుంది. తర్వాత ఈ బ్రాండింగ్స్ ఇచ్చినట్టున్నారు డీటెయిల్స్, అవిని ట్యాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చూద్దాం. స్టిక్కర్స్, ఇవి బైక్స్ మీద కానీ హెల్మెట్స్ కానీ అంటించుకోవచ్చు స్టిక్కర్స్. అట్లనే నాక్స్ అనేది మన జాకెట్లో ఇన్సైడ్ ఉండే ప్రొటెక్టర్స్ కంపెనీ అనమాట, నాక్స్ అనే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. 5 years వారంటీ కూడా ఉంది ఇక్కడ, నాకు తెలిసి ఇది వారంటీ కార్డ్ అనుకుంటాను, జాగ్రత్తగా దాచుకోవాలి మనం దీన్ని.
ప్రస్తుతానికైతే వీటితో మనకి యూజ్ లేదు, తింపేద్దాం ఇక్కడ నుంచి. అదే తీసేద్దాం. ఇది ఒకటి డామేజ్, అన్ని పక్కన పెట్టుకుందాం. ట్యాగ్స్ అన్నీ మనకు అనవసరం. ఈ వారంటీ కార్డ్ ఒకటే మనకి యూజ్ అవుతుంది అన్నమాట. మిగిలిన పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం లోపల జాకెట్ ఇన్సైడ్ చేద్దాం. డిజైన్ వెల్క్రోస్తో ఇచ్చారు, వెల్క్రోస్ బాంచారు, ఫైవ్ వెల్క్రోస్. లోపల ఇన్సైడ్ కూడా జిప్పర్ కూడా ఉంది మనకి, డబల్ ప్రొటెక్షన్ అన్నమాట. పైనుంచి కింద నుంచి రెండు జిప్స్ ఇచ్చారు. పై కింద నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం పైనుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇటువైపు నుంచి ఈజీ అయితే అట్నండి. లోపల థర్మల్ లైనర్, ఇది మనకి వింటర్లో బాగా యూజ్ అవుతుంది. ఇది వింటర్ రైడింగ్స్కి చాలా యూజ్ అవుతుంది. మైనస్ ఫైవ్ డిగ్రీస్ దాకా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి జిప్పర్ ఇచ్చారు, చాలా బాగుంది. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. జిప్పర్ కూడా మంచి బ్రాండింగ్ లాగా ఉంది, చాలా బాగా క్లోజ్ అవుతుంది, ఈజీగా ఉందన్నమాట మనకి. ఇది వాటర్ ప్రూఫ్ పాకెట్. అలాగే చెస్ట్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయి దీనికి. వాటర్ ప్రూఫ్ పాకెట్లో మొబైల్స్ కానీ మనీ కానీ ఏదైనా చిన్న చిన్న రైన్స్కి ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పెద్ద రైన్స్ కంటే అలాగే రెయిన్ కవర్ ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా బాగుంది. చెస్ట్కి బ్యాక్ సైడ్ వచ్చింది, ఆ చెస్ట్ ప్రొటెక్టర్స్కి వెల్క్రో ఇచ్చాడు. నేను తీసి చూపిస్తాను మీకు. ఇవి మూడు లెవెల్ వన్, ఇవి మూడు కూడా లెవెల్ వన్ ఇలాగా చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ మనం వాష్ చేసేటప్పుడు తీసుకొని ఇట్లానే లోపల పెట్టేసి వెల్క్రో అంటించుకోవచ్చు. బౌత్ సైడ్స్ ఉన్నాయి మనకి. ఇది సేమ్ అంత ఈజీగా అటాచ్ అండ్ డిటాచ్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే రైట్ సైడ్ కూడా ఉంది. ఎల్బో ప్రొటెక్టర్ అనమాట ఇక్కడ. అలాగే షోల్డర్ ప్రొటెక్టర్స్ బౌత్ సైడ్స్ ఉన్నాయి. షోల్డర్ ప్రొటెక్టర్స్ మీకు చూపిస్తాను. అది కూడా వాష్ చేసేటప్పుడు ఎలా తీయాలనేది, అక్కడ కూడా వెల్క్రో ఇచ్చాడు. ఎల్బో సేఫ్, సారీ, షోల్డర్ షేప్ ఆఫ్ కర్వింగ్ కూడా ఇచ్చారు. అంటే సిట్టింగ్ అవుతుంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా షోల్డర్ మీద సిట్టింగ్ అయ్యేలా డిజైన్ చేశారు. రెండు సైడ్ కూడా ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్స్ కూడా. మనకి వింటర్ రైడింగ్ అప్పుడు కానీ వర్షం పడేటప్పుడు మెష్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. హెవీ రైన్స్కి అయితే రెయిన్ జాకెట్ వేసుకోవాలి. నార్మల్ టైంలో చిన్న చిన్న రైన్స్కి అయితే ఇవి క్లోజ్ చేసుకుని డ్రైవ్ చేసుకుంటే సరిపోతుంది. రెయిన్ జాకెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెంటిలేషన్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఇవి హార్న్స్ ధర మనం అడ్జస్ట్ చేసుకొని ఫిట్గా ఉంటుంది జాకెట్. మనకి కొంచెం లూజ్ వస్తుంది మనకి జాకెట్, హెవీ వెయిట్ కాబట్టి లూజ్ ఉంటేనే మంచిది. పాజిబిలిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు వైపులా రేడియంట్ స్టిక్కర్స్ ఇచ్చారు నైట్ టైం విజిబిలిటీ కోసం. ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చాడు, స్టెల్త్ ఎవో, అలాగే రేడియంట్ స్టిక్కర్లు నైట్ టైం విజిబిలిటీ కోసం ఉపయోగపడతాయి. అలాగే లోపల వాడిన మెటీరియల్స్కి సమ్ ట్యాగ్స్ ఇచ్చాడు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూద్దాం. ఇప్పుడు కాలర్కి అడ్జస్ట్మెంట్ అనమాట క్లిప్. ఇది మనం ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకొని కొంచెం లూజు కొంచెం టైట్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రెస్ టైప్, ప్రెసింగ్ టైపే. చాలా సింపుల్గా ఉంది జాకెట్, కాకపోతే కొంచెం వెయిట్ అంతే. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా ప్రొటెక్టర్ చూడండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. రేడియంట్ లైట్ స్టిక్కర్, నైట్ టైం విజిబిలిటీ బ్రాండింగ్ రైనాక్స్ బ్రాండింగ్ అండ్ రేడియం స్టిక్కర్. ఇక్కడ కూడా బ్రాండింగ్ రైనాక్స్, నైట్ టైం విజిబిలిటీ ఉండేలా రేడియంట్ టైప్ ఇచ్చాడు. అక్కడ నుంచి చూడండి అంత హైట్ వరకు కూడా గార్డ్ ఇచ్చాడు అనమాట. తర్వాత ఇక్కడ ఒక పాకెట్ ఉంది. ఇందాక ఫ్రంట్ మీకు త్రీ పాకెట్స్ చూపించాను, ఇదో పాకెట్, ఫోర్ పాకెట్స్. ఇందులో రెయిన్ కవర్, రెయిన్ కవర్ తర్వాత చూపిస్తాను మీకు. ఇది ప్రస్తుతానికైతే దీన్ని మనం రైనాక్స్ బ్రాండింగ్ కూడా ఇచ్చాడు ఇక్కడ, దీన్ని పక్కన పెడదాం, దీని తర్వాత చూద్దాం.
ఇప్పుడు ఏంటంటే థర్మల్ లైనర్ ఎలా రిమూవ్ చేద్దామని చూద్దాం. అలాగే మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపించిన గార్డ్ ఇన్సైడ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. కాలర్ దగ్గర ఒక బటన్ ఉంది, దాని తర్వాత హ్యాండ్స్ దగ్గర ఇంకా ఉన్నట్టున్నాయి. చూద్దాం ఇక్కడ లూజింగ్ తీసుకుంటే కరెక్ట్గా మనం డిటాచ్ చేసేయచ్చు. ఇక్కడ థర్మల్తో అటాచ్ అయ్యి జాకెట్కి అటాచ్ చేస్తూ ఇక్కడ రెండు ప్రెస్ లాక్స్ ఇచ్చారు, ఇవి మనం అన్లాక్ చేస్తే తీసేయచ్చు. ఎస్, సేమ్ అట్లనే లెఫ్ట్ సైడ్ కూడా తీసేద్దాం. థర్మల్ అనేది బయటికి తీసేద్దాం. మనకి ఇవి వింటర్ రైడింగ్లో లేదా ఎక్కడైనా బాగా చలిగా ఉన్న ఏరియాల్లో కానీ హిమాలయాస్కి కానీ ఇలాంటి ఏరియాలోకి వెళ్ళేటప్పటికి లైనర్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇక్కడైతే వాడలేం, మన ఆంధ్రప్రదేశ్లో కష్టం. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 8 మంత్స్ ఇలానే ఉంటుంది వేడిగా. ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి చూసిన ప్రొటెక్టర్ ఇది. ఇది కూడా CE Level 2. మొత్తం అన్నీ CE Level 2 వాడారు, కానీ చెస్ట్ దగ్గర మాత్రం CE Level 1 వాడారు. చాలా స్ట్రాంగ్ ఉంది. మనం వాష్ చేసేటప్పుడు ఇలా రిమూవ్ ఈ ఇటువైపు నుంచి వెల్క్రో ఓపెన్ చేసి బయటికి తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ మనం లోపల పెట్టుకోవచ్చు. దాదాపు 20 mm దాకా థిక్నెస్ ఉంది. ఇది బాగుంది, చాలా బాగుంది. ఈ జిప్పర్ అనేది మీకు తర్వాత చూపిస్తాను, ఎందుకంటే ఇది ఫ్యాంట్తో అటాచ్ అవుతుంది. సేమ్ ఫ్యాంట్ తీసుకుంటే మనకి అటాచ్ అవుతాయి సేమ్ బ్రాండింగ్లో. ఇంకా డిఫరెంట్ వేరే ఫ్యాంట్స్ ఉన్నాయి, వాటికి కూడా అటాచ్ అవుతాయి. అదే కొనాలని EVO 3 కొనాలని ఏం లేదు, వేరే ఫ్యాంట్స్ కూడా ఉన్నాయి. థండర్ ఒకటి ఉంది, దానికి కూడా అటాచ్ అవుతాయి. ఇప్పుడు మరి నేను వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందా అనేది నా సైజ్ ప్రకారం నేను తీసుకున్నాను, ఎం తీసుకున్నాను. మీ రెగ్యులర్ టీషర్ట్ సైజ్ని బట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. నేను ఇందాక మీరు చూసారు కదా ఆల్రెడీ థర్మల్ రిమూవ్ చేస్తాను, ఇందులోంచి థర్మల్ రిమూవ్ చేసి జాకెట్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ రూమ్లో ఆల్రెడీ చాలా వేడిగా ఉంది, థర్మల్ వేసుకుంటే ఇంత సంగతి ఇదిగా స్వెట్ వచ్చేస్తుంది. ఇవి మనకి హ్యాండ్ అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. తర్వాత అది హెయిర్ వెంట్స్ ఓపెన్ చేసి ఇది ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇది హెయిర్ వెంట్ ఓపెన్ చేసుకుండా ఇట్లా ఏమైంది. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా షోల్డర్ దగ్గర ఆర్మ్స్ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఇవి కూడా సేమ్ అంటే ఇట్లా ఫ్రెండ్స్ జాకెట్ ఇట్లా ఉంది. ఇందాక ఇక్కడ మీకు రైడింగ్ బెల్ట్ ఒకటి తీసాను కదా, అది చూపిస్తాను ఇప్పుడు నేను. ఇవి వెంట్స్ ఇందాక మీరు ఆల్రెడీ చూసారు, హెయిర్ వెంట్స్ సమ్మర్లో నైట్ డ్రై చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మనం ఇవి ఓపెన్ చేసి ఇక్కడ లాక్ చేసుకోవచ్చు, అవి తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసుకోవాలి. అలాగే నా 360 degree వ్యూ చూపిస్తాను మీకు. చూడండి జాకెట్ వేసుకున్న తర్వాత ఫ్రీగానే ఉంది ఆల్మోస్ట్ అంతా కూడా. ఇట్లా ఓకే. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇక్కడ కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని కొంత ఫిట్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా అవుట్ఫిట్ అని. ఇప్పుడు నేను దీని మీద మీకు రైన్ జాకెట్ వేసుకొని చూపిస్తాను. తిందాక మీకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు రైన్ జాకెట్ ఓపెన్ చేశాను కదా, ఆ రైన్ జాకెట్ అనేది మీకు ఇప్పుడు వేసుకొని చూపిస్తాను అనమాట. ఫ్రీ సైజ్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు, అంత కంఫర్ట్గా ఉంది. లూజ్గా కూడా ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక జిప్పర్ ఇచ్చారు, మనం దీనికి అటాచ్ చేస్తాము.
నేను ఈ జాకెట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఈ జాకెట్ లో మనకు ఓవర్ ద జాకెట్ వస్తుంది అనమాట. బయట డైరెక్ట్ బాడీ జాకెట్ ఏదైతే ఉందో దాని మీద రైన్ లైనర్ వస్తుంది. మిగిలినవన్నీ కూడా ఆల్ సీజన్ జాకెట్స్ ఉన్నాయి, కానీ అట్లా ఏంటంటే ఇన్నర్ లైనర్ వస్తుంది అనమాట, రైన్ లైనర్ వచ్చేస్తుంది. ఇందాక మీరు థర్మల్ లైనర్ చూసారు కదా, సేమ్ అట్లానే థర్మల్ లైనర్ పైన మనకి రైన్ లైనర్ వచ్చేస్తుంది. అట్లా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీరు రైనాక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. నా ఓవర్ చూపిస్తాను, రైన్ లైనర్ వేసుకున్న తర్వాత కూడా చాలా ఫ్రీగా ఉంది. రైడ్ చేయొచ్చు కూడా, చాలా సేపు రైడ్ చేయొచ్చు, బాగుంది. దీనికి కూడా వెల్క్రోస్ ఇచ్చారనమాట, మనం జిప్పర్ వేసుకున్న తర్వాత వెల్క్రోస్ ఇచ్చాడు. వాళ్ళ జిప్పర్ కూడా సరే మనకి రైన్ ప్రూఫ్ అనమాట, చూడండి ఫుల్లీ క్లోజ్డ్ అనమాట. జిప్ వేసుకున్నా సరే వాటర్ అది, కానీ వెల్క్రోస్ ఇచ్చారనమాట. తర్వాత ఏవో ఫ్యాన్ కూడా ఉంది, అది నేను త్వరలో అన్బాక్సింగ్ చేసుకున్నాను. అది మీకు ఇందాక నేను ఒక బెల్ట్ యూజ్ చేసాను కదా, బెల్ట్ నేను మీకు పెట్టుకుని చూపిస్తాను అనమాట అది ఎలా యూజ్ చేయాలి. బెల్ట్ ఉంది, లాంగ్ రైడ్ చేసేటప్పుడు అనమాట ఈ బెల్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా దీనికైతే డైరెక్ట్ ఇంటర్నల్ గా పెట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చారు, పాకెట్ లాంటిది ఇచ్చారు అనమాట. డైరెక్ట్ ఇందు నుంచి హోల్ ఇచ్చారు, ఈ హోల్ నుంచి రిటర్న్ చేసి మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ హోల్ నుంచి మనం బయటకు తీసుకొని చుట్టూ నడిని చుట్టూ పెట్టుకోవచ్చు. లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. నేను మీకు జస్ట్ క్యాజువల్ గా అవుటర్ లైన్ లో వేసుకొని చూపిస్తాను. రైడ్లో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇందు నుంచి కూడా తీసుకోవచ్చు, దీనికి హోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రెండు వైపు నుంచి చేసి మన ఇన్నర్ థర్మల్ లైనర్ మీద నుంచి వచ్చేస్తుంది. ఈ థర్మల్ లైనర్ ఇన్నర్లో ఉంటుంది, ఇది థర్మల్ లైనర్ అవుట్ నుంచి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చుతుందని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.